నమస్తే ఎస్నై న్యూస్ కి స్వాగతం. నేను రాజేంద్ర. ముందుగా హెడ్లైన్స్. ప్రజావానికి తగ్గిన జనం, పనిచేసే చోట నివాసం ఉండని అధికారులపై చర్యలుంటాయని కలెక్టర్ రొనాల్డ్ రోస్. నిరుద్యోగులను ఆచార్య కోదండరాం రెచ్చగొడుతున్నారన్న టీఆర్ఎస్వి నేత సుదీప్ రెడ్డి, వాస్తవాలు తెలుసుకొని ముందుకు సాగాలని హితవు. ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులపై జేసీ శివకుమార్ నాయుడు సమీక్ష, సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశం. పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఓలు గ్రామాల్లోని నివాసం ఏర్పాటు చేసుకుని ఉండాలని, లేని పక్షంలో వారిపై చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ స్పష్టం చేశారు. మండల స్థాయి అధికారులు కూడా ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. మండల స్థాయిలో సమస్యలకు పరిష్కారం దొరికితే జిల్లా కేంద్రం వరకు వారు రాకుండా ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక, ప్రజావాణి కార్యక్రమం కలెక్టరేట్లోని రెవెన్యూ మీటింగ్ హాల్లో కలెక్టర్ రొనాల్డ్ రోస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల స్థాయి అధికారులు ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. గత 5 ఏళ్లుగా వికలాంగులకు ప్రభుత్వం ఇచ్చే ట్రై సైకిల్ కోసం కలెక్టరేట్ చుట్టూ తిరిగిన ఓ వికలాంగుడి నిరీక్షణ ఎట్టకేకలకు ఫలించింది. పోలియో కారణంగా 2 కాళ్ళు చచ్చిబడిపోయిన వికలాంగుడి దీన వ్యవస్థను గమనించిన కలెక్టర్ రొనాల్డ్ రోస్ తక్షణమే ట్రై సైకిల్ను తెప్పించి ఇప్పించారు. కలెక్టర్ స్పందించిన తీరును ప్రతి ఒక్కరూ ప్రశంసించారు. జిల్లా కేంద్రానికి సమీపంలో గల అమిస్తాపూర్ గ్రామానికి చెందిన 40 ఏళ్ల సుబ్రహ్మణ్యంకు చిన్నప్పుడే పోలియో సోకడంతో 2 కాళ్ళు చచ్చిబడిపోయాయి. క్షురావృత్తిని చేసుకుంటూ పొట్ట పోసుకునే సుబ్రహ్మణ్యం గత 5 ఏళ్లుగా ట్రై సైకిల్ ఇప్పించాలంటూ కనిపించిన ప్రతి అధికారికి వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. 2 కాళ్ళు చచ్చుబడ్డా ఒంట్లో ఉన్న శక్తినంతా కూడదీసుకొని పలుమార్లు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో దరఖాస్తులు ఇచ్చినా ఎలాంటి స్పందన రాలేదు. ఎవరు చెప్పారో ఏమో కానీ ఇవాళ మరోసారి ప్రజావాణికి వచ్చిన సుబ్రహ్మణ్యం తన దీనగాథను కలెక్టర్ రొనాల్డ్ రోస్కు వివరించారు. వికలాంగుడి అవస్థను గమనించిన కలెక్టర్ చలించిపోయారు. తక్షణమే అక్కడున్న అధికారులను పిలిపించి ట్రై సైకిల్ తీసుకురావాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో కదిలిన అధికారులు ఓ ట్రై సైకిల్ను తీసుకొచ్చి వికలాంగుడికి అందజేశారు. కలెక్టర్ రొనాల్డ్ రోస్ చేతుల మీదుగా ట్రై సైకిల్ అందుకున్న వికలాంగుడు సుబ్రహ్మణ్యం ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అమిస్తాపూర్ మంగళ సుబ్రహ్మణ్యం సన్నాప్ శంకరయ్య భూత్పూర్ మండల్. ఇప్పుడు కలెక్టర్ గారిని వేడుకుంటే రొనాల్డ్ రోజు ఆ సారు నా ఆపద చూడలేక నాకు ట్రై సైకిల్ ఇప్పించాడు. ఈనాడు 5 సంవత్సరాల కొలిగా ఈనాడు వచ్చింది బండి నాకు సారు. నాకు అదే సంతోషం, అదే 100 ఏళ్ల ధన్యవాదాలు. గొర్రెలను మేపడానికి గుంటూరు జిల్లాకు వెళ్తుండగా పిడుగురాల వద్ద నీటి కాలువలో పడి 200 గొర్రెలు చనిపోయాయని కోయిలకొండ మండలం మణికొండ కాపర్లు జిల్లా కలెక్టర్ వివరించారు. గొర్రెల పెంపకమే తమకు జీవనాధారమని, ఇప్పుడు గొర్రెలు లేక తమ బతుకుదేరు కష్టమైందని వారు వాపోయారు. మణికొండ గ్రామము, మామూలుగా రూరల్ మండలం. మా యొక్క గ్రామంలో గొర్రెల కాపరులు అందరూ గుంటూరు జిల్లాకు మేపుల కొరకం తీసుకుపోతుండే. అయితే ఆ యొక్క గొర్రెలు రోడ్డు దాటిస్తుండగా అక్కడ నుంచి ఆటో అడ్డం రావడం వల్ల, అది మెయిన్ రోడ్డు,
ఆటో ఆరం కొట్టడం వల్ల భయపడి పక్కలో ఉన్న కాలువలోకి ఒకటిని పోటీ ఆ విధంగా 190 గొర్రెలు ఒకటి ఒకటి పడి ఊపిరి అడగ చనిపోయింది. అయితే వాళ్ళ యొక్క జీవనోపాధి మొత్తం గొర్రెలపైనే ఉంటుండే కాబట్టి ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ సంసారం ఎలానే పరిస్థితిలో ఉంది కాబట్టి మన గవర్నమెంట్ వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు వాళ్ళకు తగిన విధంగా ఆర్థిక సహాయం చేసి వాళ్ళ కుటుంబాలని ఆదుకుంటారని చెప్పి మా గ్రామస్తులందరినీ కలెక్టర్ దగ్గర తీసుకురావడం జరిగింది. దయచేసి మా గ్రామస్తులకు ఈ గొర్రెల కాపరులు అందరికీ కూడా ఆర్థిక సహాయం చేసి ఆదుకుంటారని చెప్పి. గొర్రెలకు బీమా ఉంది? గొర్రెలకు బీమా లేదండి, లేదు. భూత్పూర్ మండలం కరివెన గ్రామంలో నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జలాశయం మూలంగా తమ భూములు నీటిలో మునిగిపోతున్నాయంటూ 13 మంది దళితులు ప్రజావాణిలో కలెక్టర్ను కలిశారు. దళితులకు ప్రభుత్వం భూమి ఇచ్చే కార్యక్రమంలో తమకు ఈ భూములు వచ్చాయని, ఇప్పుడు ఈ భూములు లాక్కుంటే తాము ఎలా బతకాలని వారు ప్రశ్నించారు. ప్రభుత్వం ఇస్తామంటున్న నష్టపరిహారం తమకు అవసరం లేదని, భూమికి బదులు భూమి మాత్రమే ఇస్తే తీసుకుంటామని వారు స్పష్టం చేశారు. కరివేన మాది భూత్పూర్ మండలం. భూము లేకపోతే 3 ఎకరాలు ఇచ్చిండు, దాములకు పోయింది, 2 పంటలకు చేసుకున్నాం. ఇంకా తిరగబడి 1.5 సంవత్సరమే ఇక్కడ తిరుగుతూ ఉన్నాం. ఎక్కడ ఇక్కడ ఆడ ఇస్తామంటారు, ఈడ ఇస్తున్నారు, ఆడ చూస్తాం, ఈడ చూస్తాం, మీరు చూసుకోండి, ఎవరు భూములలో చూసుకోండి అని చెప్పింది. అట్లా కూడా చూసుకొచ్చుకున్నాం. ఎవరు చెప్పింది మీకు ఈ మాట? ఆడ కల మండలంలో ఒక మేడం చెప్పింది. ఆమె చెప్పింది. ఎవరి భూములలో అంటే ఎవరో బుద్ధి కుట్టిన వాళ్ళు తీసుకున్న బుద్ధి కుట్టిన వాళ్ళు ఇక మాకు ఏడ దొరకలేవు, మాకు పైసలు కావాలని ఇంతమంది. మాకేమో పిల్లలు ఉన్నారు, మగ పిల్లలు ఉన్నారు కాబట్టి మాకు భూమి కావాలి. మేము భూమి అయితేనే చేసుకుంటామని మేము అనుకుంటున్నాం. మాకైతే ఆడ 30-40 ఎకరాల భూమి చూసిండ్రు, పోయినాం, కొలిచిండ్రు, చూసిండ్రు, అంతా అయింది, మంచిగా ఉందని చెప్పిండ్రు. ఆ ధర కుదిరితే మీకు ఇస్తామని చెప్పిన ధర గుర్తులేదు, మీకు ఇవ్వమని మళ్ళీ అంటున్నారు. ఇప్పుడు ఏం కావాలి? మాకు భూమే కావాలి సార్, భూమి కావాలి, కూలి నాలు చేసుకుంటున్నాము. మా మగానికి 200 ఆడదానికి 100 రూపాయలు వస్తే మేమేం బతుకుందాం, పిల్లల్ని ఎట్లా చదివించుకుందాం, మేము ఏదో ఇంత పంట వండితేనన్నా మేము ఇంత బతుకు, మేము పిల్లలు తింటాం, మేము తింటాం, మా పిల్లలన్నా మంచిగా చదివించుకుందామని. ప్రజావాణిలో ప్రజలు అందజేసే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి వాటిని పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శివకుమార్ నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై ఆయన రెవెన్యూ మీటింగ్ హాల్లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శివకుమార్ నాయుడు మాట్లాడుతూ ప్రతి శాఖలోనూ 10 వరకు ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నాయని, వీటిని పరిశీలించి పరిష్కారాలు చేయాలని ఆదేశించారు. మార్కెటింగ్ శాఖలో ఫిర్యాదులు పేరుకుపోవడం పట్ల సంబంధిత అధికారి భాస్కరయ్యపై జేసీ హసానం వ్యక్తం చేశారు. తక్షణమే ఫిర్యాదులను పరిష్కరించాలని ఆదేశించారు. సమీక్షలో డిఆర్ఓ భాస్కర్ పాల్గొన్నారు. జడ్చర్లలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనవేదన సదస్సు కాంగ్రెస్ ఆవేదన సదస్సు అని పిలిస్తే బాగుండేదని, అధికారం కోల్పోయిన ఆ పార్టీ నేతలు రోజుకో పేరుతో ప్రజల ముందుకు వస్తున్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ ఆరోపించారు. దశాబ్దాలుగా కేంద్ర మంత్రిగా పనిచేసిన జైపాల్ రెడ్డి ఈ జిల్లాకు సాధించిన శాశ్వతమైన ప్రాజెక్ట్ ఏదైనా ఉందా అని ఆయన నిలదీశారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ ప్రతిపక్ష కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒక నియోజకవర్గాన్ని వెతుక్కొని అక్కడి నుంచి పోటీ చేసే జైపాల్ రెడ్డి తమ పార్టీకి విమర్శించే అర్హత లేదని సూచించారు. కాంగ్రెస్ హయాంలో ఏ ఒక్క చెరువును కృష్ణా జలాలతో నింపలేదని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాతనే చెరువులను కృష్ణమ్మ నీతితో నింపిన సంగతి ప్రజలందరికీ తెలుసని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణకు 1 రూపాయి కూడా ఇవ్వనని అన్న, నోరు మీద పని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఇప్పుడు మాట్లాడుతున్నారని ఆయన ఏదేవో చేశారు. కళ్యాణ లక్ష్మి డబుల్ బెడ్రూమ్, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు, ఇవన్నీ సీఎం కేసీఆర్ సాధించిన ఘనతే అని శివకుమార్ అన్నారు. జడ్చర్లలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు జన ఆవేదన సదస్సు అని ఒక సదస్సు పెట్టడం జరిగింది. అది జన ఆవేదన సదస్సు కాదు, అధికారం పోయినందుకు కాంగ్రెస్ పార్టీ ఆవేదన సదస్సు పెట్టింది. ఆ మీటింగ్లో హాజరైనటువంటి పెద్దలు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఎన్నో విషయాలు మాట్లాడినారు. ఎన్ని ఏమి మాట్లాడినా 35 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ప్రజలకు దూరమైపోయినారు. ఈరోజు వాళ్లతో జనాలుండి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలను
అన్నీ వదిలేసి అంటే చెరువు కట్టదగినట్టు గత జల సేతు బంధనం మాదిరిగా మొత్తం నీళ్ళైపోయిన తర్వాత ప్రజలంతా మా పక్షం వచ్చిన తర్వాత వాళ్ళ ప్రజల కొరకు మాట్లాడడం విచిత్రంగా ఉంది. జయపాల్ రెడ్డి గారు ఒక 3-4 దశాబ్దాల పాటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాడని మహబూబ్నగర్ జిల్లా ప్రజలు ఎంతో సంతోషపడేవాళ్ళు. మా నాయకులు కూడా మహబూబ్నగర్ జిల్లా నుంచి కేంద్ర ప్రభుత్వంలో యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఆయన గారు గుండె మీద చేసుకొని చెప్పమనండి, మహబూబ్నగర్ జిల్లాకు తెచ్చిన పర్మనెంట్ ప్రాజెక్టు ఒక్కటైనా ఉన్నదా? ఇన్ని సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి నాయకులు, అంతెందుకు మన పక్కనే ఉన్నటువంటి గుల్బర్గా జిల్లాకు వెళ్ళండి, కనీసం 2-3 వేల కోట్లతో ఈఎస్ఐ హాస్పిటల్లో అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి తీసుకురావడం జరిగింది మల్లికార్జున ఖర్గే గారు. ఈయన ఈ జిల్లాకు చేసినటువంటి పని ఏమి? ఒక్కసారి జయపాల్ రెడ్డి గారు 30-40 ఏళ్ళ దాని రాజకీయ జీవితం గురించి ఆలోచించుకోమనండి. ఆయన గారు ఏం మాట్లాడతారు? కొత్త బిచ్చగాళ్ళు అంటారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త బిచ్చగాళ్ళు అంటారు. బిచ్చగాడు రాష్ట్ర ప్రభుత్వమా తానా? ఆచార్య కోదండరాం ఈ నెల నిర్వహిస్తామంటున్న నిరుద్యోగుల ర్యాలీకి రాజకీయ అరంగేట సన్నాహక ర్యాలీ అని పేరు పెట్టుకుంటే బాగుంటుందని టీఆర్ఎస్వి నేత సుదీప్ రెడ్డి డిమాండ్ చేశారు. కోదండరాం తెలంగాణ అభివృద్ధికి పనిచేస్తారా లేక తెలంగాణ వ్యతిరేకులతో పనిచేస్తారో తేల్చుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్వి నేత సుదీప్ రెడ్డి మాట్లాడుతూ కోదండరాం తన స్థాయిని మరచి ప్రవర్తిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో ఇప్పటికే అనేక మంది యువతీ యువకులు ప్రభుత్వ ఉద్యోగాలు పొందారన్న విషయం ఆయన గుర్తించుకోవాలన్నారు. టీఆర్ఎస్వి ద్వారా అనేక ప్రకటనలు జారీ అయిన సంగతి ఆయన మర్చిపోయారా అని ప్రశ్నించారు. కోదండరాం రాజకీయం చేయాలనుకుంటే రాజకీయ పార్టీ పెట్టాలే తప్ప ఇలా నిరుద్యోగులను రెచ్చగొట్టడం తగదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా పనిచేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పనిచేస్తూ ఉంటే, మరొక పక్క ఈరోజు కోదండరాం గారు తెలంగాణ అభివృద్ధి జరిగినట్లుగా, అసలు తెలంగాణ అభివృద్ధి జరుగుతున్నట్లుగా ఈరోజు ప్రచారం చేయడం నిజంగా చాలా బాధాకరం. ఈరోజు టీజేఏసీ పేరుతోటి కోదండరాం గారు ఏదైతే జిల్లా తిరుగుతూ ఉన్నారో, మేము మరి ఒక సూటి ప్రశ్న పాలమూరు యూనివర్సిటీ విద్యార్థినిల తరఫున వేస్తూ ఉన్నాం. ఏమిటంటే ఈరోజు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ అభివృద్ధి కోసం మీరు పనిచేస్తారా లేకపోతే తెలంగాణ వ్యతిరేకులతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా, ఈ విషయాన్ని మాకు తెలియాల్సిన కోరుతా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ అనేది పూర్తిగా తెలంగాణ జాయింట్ అపోజిషన్ కమిటీగా మారిపోయిందా, ఇది నిజం కాదా అనేది కూడా మీరు తెలుసుకోవాలని విషయం మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు యూనివర్సిటీలో కావచ్చు, నిరుద్యోగుల్లో కావచ్చు, విద్యార్థుల్లో కావచ్చు, ఒక అలజడి సృష్టించడానికి మీరు చేసినటువంటి ప్రయత్నం మానుకోవాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు కోదండరాం గారు 22 నిర్వహించే నిరుద్యోగ ర్యాలీ నిరుద్యోగం పేరుతో మరొకసారి ఈరోజు విద్యార్థులు కానీ నిరుద్యోగులు అలజడి సృష్టిస్తున్నా ఉన్నారు. ఈరోజు కేవలం నిరుద్యోగం పేరుతో ర్యాలీ నిర్వహిస్తున్నారే, మేము దానికి వ్యతిరేకం కాదు. కానీ ఈరోజు నిరుద్యోగం అనే పేరుతోటి మీ యొక్క రాజకీయ అరంగేట సన్నాహక ర్యాలీ చేస్తున్నారే, దానికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే కోదండరాం గారు మీరు మేధావులు, విఘ్నులు, మీకు మేము చెప్పే స్థాయి మాది కాదు. కానీ ఈరోజు మీరు ఆ స్థాయి మరిచి మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈరోజు యూనివర్సిటీలో కావచ్చు, పాలమూరు అభివృద్ధిలో కావచ్చు, రాష్ట్ర అభివృద్ధిలో కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ కూడా అభివృద్ధికి ఈరోజు కార్యక్రమం పనిచేస్తూ ఉన్నారు. కానీ మీరు ఈరోజు ఏమి జరిగినట్లుగా, అసలు ఉద్యోగాల ప్రకటనలే లేనట్లుగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక వచ్చిన ప్రకటన చూడండి ఒకసారి మీరు. ఈరోజు గ్రూప్ 2 మనం రాసుకున్నాం, అదేవిధంగా గురుకుల ఈరోజు కోచింగ్లో వెళ్తూ ఉన్నారు విద్యార్థులు. మీకు ఎక్కడ వెళ్ళినా కూడా స్పందన రావట్లేదు, నాకు బాధ మీకు ఎక్కువైంది. ఈరోజు గురుకుల కోచింగ్లో వెళ్తున్నారు, గురుకుల నోటిఫికేషన్ వచ్చింది, గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది. అదేవిధంగా 10,000 మంది కానిస్టేబుల్ని భర్తీ చేసిన ఘనత ఏదైందంటే మా టీఆర్ఎస్ ప్రభుత్వానికి కాదా? కానీ ఈరోజు మీరు ఏదో అలజడి సృష్టించాలని, కేవలం కోదండరాం ఈరోజు ఏం చేస్తా ఉన్నారో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈరోజు విద్యార్థులం కాదు మీరు చేయాల్సి టార్గెట్ చేయాల్సింది. ఈరోజు అభివృద్ధి విషయంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఎందుకు కొట్టాడే మనం నీళ్లు, నిధులు, నియామకాలు. ఈరోజు తెలంగాణ కోసం నీళ్ళు కోసం మనం కొట్లాడుతూ ఉంటే ఏడ నీళ్ళు వస్తాయంటే ఆడ మోకాలు అడ్డుతున్నది మీరు కాదా? నిధులు ఈరోజు కేంద్ర ప్రభుత్వం పక్క రాష్ట్రానికి నిధులు ఇస్తూ మనకు నిధులు ఇస్తే అడుగుతున్నారా ఒక్క విషయంలోనైనా? నియామకాలు ఈరోజు నియామకాలు చేస్తుంటే కూడా చేయనట్లుగా, అసలు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్నట్లు విధంగా మీరు ప్రవర్తించడం నిజం కాదా? అయ్యా కోదండరాం గారు, మీరు ఏదైనా రాజకీయం చేయాలనుకుంటే మీరు రాజకీయ పార్టీ పెట్టండి, మేము స్వాగతిస్తాం.
కానీ ఈరోజు కేవలం నిరుద్యోగుల పేరుతో మీరు చేపట్టబోయే ఒక ర్యాలీని మాత్రం మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. దయచేసి మరొకసారి కోదండరామ్ గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు దయచేసి నిరుద్యోగ ర్యాలీ బదులు మా రాజకీయ అరంగేట సన్నాహక ర్యాలీ అని పేరు పెట్టుకొని మీరు ర్యాలీ చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా విద్యార్థులు నిరుద్యోగులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక ఏం చేస్తూ ఉన్నారని మనందరూ తెలిసిన విషయమే. కానీ కోదండరామ్ గారు కానీ ఇంకొంతమంది కాంగ్రెస్ నాయకులు కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు, వీళ్ళందరి యొక్క కుట్రలు ఇంకా తెలంగాణ రాష్ట్రం కోసం కనీసం ఏ రోజు ఒక రోజు కూడా జై తెలంగాణ వంటి సూదులు దబ్బడం పాటలు కూడా ఈరోజు ర్యాలీకి మద్దతు పలుకుతూ ఈరోజు విద్యార్థులు గందరగోళం చేయడానికి ఈరోజు పూనుకుంటుంటే మాకు నిజంగా చాలా బాధేస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజావానికి తగ్గిన జనం, పనిచేసే చోట నివాసం ఉండని అధికారులపై చర్యలుంటాయన్న కలెక్టర్ రొనాల్డ్ రోస్. నిరుద్యోగులను ఆచార్య కోదండరాం రెచ్చగొడుతున్నారన్న టీఆర్ఎస్వి నేత సుదీప్ రెడ్డి, వాస్తవాలు తెలుసుకొని ముందుకు సాగాలని హితవు. ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులపై జేసీ శివకుమార్ నాయుడు సమీక్ష, సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లు మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఎస్ 9 న్యూస్. ప్రతి దృశ్యం మన జిల్లాదే.